हेलो नमस्ते वेलकम टू फैमिली किचन ఈరోజు ఎంత రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, చింతపండు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, తాలింపు దినుసులు, నూనె అంతే. ఇక్కడ 1/2 కిలో టమాటాలకి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. పులుపును బట్టి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి. ఉప్పు వేసి కలబెట్టి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. చూసారు కదా 70% కుక్ అయిపోయాయి. అంతే. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా కుక్ అయిపోయాయి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపడ వేసుకొని కలబెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకూడదు. లో ఫ్లేమ్ పెట్టుకొని 2 మినిట్స్ చేసుకోవాలి. అంటే స్టవ్ కట్టేసుకొని చల్లారించుకుందాం. ఈ చల్లారిన మిశ్రమాన్ని జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. అంతేనండి. చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీని చుట్టూ తాలింపు పెట్టుకుందాము. మళ్ళీ కళాయి పెట్టుకొని పొయ్యి మీద నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు. ఎండు కరివేపాకు కొద్దిగా వేసాను. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అంతే అయిపోతుంది పచ్చడి. స్టవ్ కట్టేసి మిక్సీ పట్టిన దాన్ని కలబెట్టుకోవాలి. వేసి అంతే అండి. ఎంతో సింపుల్గా రుచికరమైన నిల్వ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.